ఒకంత ఆనందం కూడా కలిగించింది ఏమిటంటే, మజ్లిస్ పార్టీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ చాలా మంచి ప్రకటనలు చేసి సామరస్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారు, వారికి నా నమస్కారం. చేసింది తప్పు పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పోషించడం మానుకోవాలి, ఇంకా నీతులు చెప్పద్దు, అనవసరంగా ఈ దేశాన్ని అవమానించద్దు, ఇక్కడ ఆలయంలో గంటలు మోగవు అని మాట్లాడద్దు, మేము బతుకున్నంతకాలం ఇక్కడ ఆలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి అని హిందూ సోదరుల పట్ల, భారత జాతి పట్ల తన సమరస వాణిని వినిపించిన మా సోదరుడు అసదుద్దీన్ ఓవైసీకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అలాగే అభినందన్ అయినటువంటి ఒక దేశం కోసం పోరాడుతున్నటువంటి వీరుణ్ణి బంధించినప్పుడు వెంటనే జెనీవా ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశాడు. యుద్ధ ఖైదీలను ఎప్పుడూ హింసించకూడదు, అవమానించకూడదు, వారిని గౌరవంగానే చూడాలి. ఏ దేశం కోసం పోరాడినా ఈ సైనికుడు దేశభక్తుడే. మన సైనికులు మనకెంత ముఖ్యమో వారి సైనికులు వారికి అంతే ముఖ్యం.